హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఉత్తమ కథలు పిల్లల కోసం పుస్తకం నుండి కథలు చదువుకుంటున్నాం కదా. నారంశెట్టి బాల సాహిత్య పీఠం పార్వతీపురం వారు వారిది ఇది పుస్తకం. అందులో నుండి మరొక కథ చదువుకుందాం మనం. 17వ కథ, గోవిందో గురువింద, జొన్నలగడ్డ మార్కండేయులు, హైదరాబాద్. వారు రాసిన కథ ఇది. గోపాలపట్నంలో ఉండే గోవిందో పెద్ద కల్తీ వ్యాపారి. పప్పు దినుసులు వంటి నిత్యావసర వస్తువులతో పాటు ఆయుర్వేద సంబంధమైన వనమూలికలు, తేనె వంటి సమస్త వస్తువులు అతని దుకాణాలు దొరుకుతాయి. కానీ కల్తీ వ్యాపారిగా ఆఖరికి భగవంతునికి దీపాలు వెలిగించుకునే నూనెలో కూడా కల్తీ చేస్తున్నాడని పేరు. అయితే ఫిర్యాదు చేసిన వారిని దబాయించి కల్తీ లేదని వారి చేతనే అనిపించగల చమత్కారం, అధికార ప్రావకం ఉన్నవాడు అతడు. ఊళ్ళో మరో వ్యాపారి ఉన్నా ఈ పరపతి కారణంగా పోటీ పడలేకపోతున్నారు. 3 పువ్వులు 6 కాయలుగా గోవిందో వ్యాపారం సాగుతోంది. ఒక రోజున గోవిందుకు విపరీతమైన దగ్గొచ్చింది. అది ముదిరి రోజులు గడిచే కొద్దీ రాత్రులు జ్వరం కూడా రాసాగింది. గ్రామ వైద్యుడు హనుమంతుడిని కలిశాడు. వైద్యుడు ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుంది, రోజు నేను ఇచ్చే పొడిని చెంచాడు 4 రోజుల పాటు వాడితే తగ్గిపోతుంది, పట్టు తేనెలు రంగరించి పుచ్చుకోవాలి, పట్టు తేనె దొరికితే చాలా మంచిది, నీ కొట్లో తేనెలో మాత్రం బెల్లం పాకం కల్తీ ఉంది, అయినా ప్రమాదం లేదు వాడితే అని పరీక్ష చేసి ఒక చిన్న డబ్బాలో పొడినిచ్చాడు. గోవిందుకు తన కొట్లో తేనె కల్తీదని తెలుసు. పట్టు తేనె కొని చెరకు పానకం బెల్లంగా వండేటప్పుడు పైన వచ్చే తేట అచ్చు తేనె పాకంలా ఉంటుంది. అలాంటి బెల్లం పాకాన్ని తేనెలో కల్తీ చేస్తాడు. గోవిందుకు చెరకు తోట ఉంది, బెల్లం కూడా పండిస్తాడు, బెల్లం వ్యాపారం కూడా ఉంది, అందుచేత తేనెను కూడా కల్తీ చేస్తున్నాడు. గోవిందుకు ఉడుకుమొత్తనం వచ్చింది. అందరిలాగే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు, నాది మారు బేరం వ్యాపారం, ఇతరుల వద్ద కొని లాభం చేసుకుని అమ్ముతాను, నా పొలంలో పండినవి కానీ తయారు చేసినవి కావు, నా తేనె కల్తీది, మీ దగ్గర ఉంటే ఇవ్వండి, ఎంత ఖరీదైనా ఇస్తాను అన్నాడు. వైద్యుడు నవ్వి, మందు తయారు చేయగలను, తేనె తయారు చేయలేను కదా, నీకు తెలుసు నేను కూడా తేనె నీ దగ్గరే కొంటున్నాను, మందులలో మేము గురువింద గింజంత బంగారం ఒక్కోసారి కలుపుతాము, బంగారం తూకం వేస్తున్నానని నలుపు మర్చిపోయి గురువింద గొప్పదనుకుంటుంది, కంసాలు కూడా బంగారంలో రాగి కలుపుతాడు, కల్తీ ప్రాణాంతకం అవ్వకూడదు, బెల్లం పాకం తేనెలో కలిపినంత మాత్రాన హాని లేదు, కల్తీ గురువింద నలుపు లాంటిది సమర్థించుకోకు, నీ జాగ్రత్త కోసం చెప్పాను అన్నాడు. కల్పంలో ఏదో మందు నూరుతూ అక్కడున్న ధన్వంతరి వైద్యుడు శిష్యుడు నవ్వాడు. అయ్యా, సముద్ర కిరటం ఆకాశం అంత ఎత్తు లేచినా భంగపాటు తప్పదు, నలుపు లేదని గురువింద గర్వపడినట్లే గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకోకండి, కల్తీ ప్రమాదాన్ని హెచ్చరించారు తప్ప గురువింద నలుపులా గురువుగారికి మీ వ్యాపార రహస్యం అనవసరం, మంచి తేనె దొరికితే వాడమని హెచ్చరిక మాత్రమే. ధన్వంతరి నీకు ఇచ్చిన మందు బెల్లం పాకతో కూడా వేసుకోవచ్చు, తేనె గుణం పొడుంకి అవసరం కాబట్టి పర్వాలేదు వాడచ్చు అన్నారు తప్ప నిన్ను కల్తీ వ్యాపారి అనలేదు, నీకు అసలు శిశులైన తేనె కావాలంటే ఉపాయం ఉంది అంటూ గురువు వైపు చూశాడు. గోవిందు కుతూహలం చూపాడు. అప్పుడు ధన్వంతరి, గోవిందు మా పెరట్లోని వేప చెట్టుకు తేనె పట్టు పట్టింది, వేప పట్టు తేనె చాలా మంచిది, నీ మనుషుల చేత తీయించగలిగితే ఆ పట్టు తీయించు, నాకు తేనెటీగల భయం తప్పుతుంది, పెరట్లోకి వెళ్ళాలంటే మా ఆవిడ పిల్లలు భయపడి వస్తున్నారు, నీకు ఆ పట్టు తేనెలోంచి మందుకు సరిపడా కావాల్సినంత ఇస్తాను, మిగిలింది నాకు, నీకు నికార్సైన తేనె లభిస్తుంది, నాకు ఉపకారం చేసినట్లు అవుతుంది, అదే వైద్య కట్నం అనుకుంటాను అన్నాడు. గోవిందు సంతోషంగా ఒప్పుకున్నాడు. గోవిందు తేనె పట్టు తీయించడానికి మనిషిని పంపిస్తానన్నాడు. గోవిందు తేనెటీగలను తరిమేసి చక్కగా పట్టు నుండి తేనె తీయగల కుర్రాన్ని పంపాడు. వాడు ధనవంతరి ఇంటికి వచ్చి గొంగలు కప్పుకుని వేప చెట్టు కింద ఉన్న చిన్న మంట వేసి ఈగలను చెదరగొట్టేశాడు. ఆ విధంగా ఈగలని పోయాక ధన్వంతరి ఇచ్చిన పాత్రలోనికి పట్టు తేనె నుంచి తేనెను పిండాడు. ధన్వంతరి ఆ తేనెను లోపలికి తీసుకెళ్లి శుభ్రంగా వడగట్టాడు. పూర్తి పట్టు తేనెను భద్రపరుచుకున్నాడు. తాను గోవిందు దగ్గర కొన్న తేనెను మాత్రం పాత్రలో పోసి కుర్రాడికిచ్చి పంపేశాడు. ధన్వంతరి ఇచ్చిన తేనె తన కొట్లో తినని గ్రహించాడు గోవిందు. వైద్యుడితో తగవ మంచిది కాదు, అందుచేత గ్రామాధికారిని కలిసి విషయం చెప్పాడు. నాలాంటి వ్యాపారస్తుడి కల్తీ వల్ల ప్రమాదం ఉంది కాదనను, కానీ వైద్యుడు నమ్మక ద్రోహం క్షమించరానిది, మానవత్వంతో ఈ విషయం మీ దృష్టికి తెచ్చాను, తర్వాత మీ ఇష్టం అన్నాడు. గ్రామాధికారి నవ్వి, ఈ విషయం ధన్వంతరి గారు నాకు ముందే చెప్పారు, చేదు మందు పుచ్చుకోవడానికి తీపి పదార్థం అవసరం, నీకు ఇచ్చినది చేదు మందు, బెల్లం పాకంతో కూడా వేసుకోవచ్చు, అందుచేత నీ కల్తీ తేనె వల్ల కానీ బెల్లం పానకం వల్ల కానీ ప్రమాదం లేదు, ఆయన చెట్టు తేనె ఆయన తీసుకున్నారు, నీ కొట్లో కొన్న తేనె నీకు ఇచ్చాడు,
తేనె పట్టు తీయించినందుకు వైద్య కట్నం అక్కర్లేదన్నాడు. కాబట్టి మోసం చేసినట్లు కాదు, కాదుకూడదంటే పంచాయతీ పెడతాను, నీ తేనె కల్తీదని ఒప్పుకోరమరి అన్నాడు. తేనె గురించి పంచాయతీ పెడితే తన కల్తీ గుట్టు బయటకు వస్తాయి. అందుచేత గోవింద్ వద్దులేండి, నేనే పొరబడ్డానని నమస్కరించి వచ్చేశాడు. గురువింద గింజకు నలుపున్న బంగారాన్ని తూస్తుంది. నేను గురువింద గింజను కల్తీ చేస్తున్న వ్యాపారిగా పేర్లో ఉన్నాను. కల్తీ లాంటి నా నలుపు అందరూ భరిస్తున్నారు, ఎప్పటికైనా ప్రమాదమే. గోవిందులు ఆలోచన అతన్ని మంచి వ్యాపారిగా కాలక్రమేణ మార్పు తెచ్చింది. ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఇది. మరొక కథ, 18వ కథ, టింకు మరియు వాడి ఫ్రెండ్. డాక్టర్ డివిజి శంకర్రావు విజయనగరం వారు రాసింది. 5వ తరగతి టింకుకి 7 సెలవులు దొరికాయి. కోవిడ్ దయ వల్ల మళ్ళీ బడి తెరిచారు. వాడికి అసలే కోపం ఎక్కువ, స్నేహితులు తక్కువ. పైగా 7 పాటు ఇంట్లోనే ఉన్నాడు, వాడేలా దారిలో పడతాడో అని అమ్మ నాన్నలు టెన్షన్ పడ్డారు. ముందు ఒకసారి అమ్మ చెప్పింది నాన్నతో, వాడికి ఏమీ తోచక బోర్ ఫీల్ అవుతున్నాడండి, సెల్ పట్టుకు ఆడుకుంటున్నాడు, పొద్దల్లా ఏం చేద్దాం, వాడికి ఆడుకోవడానికి ఏమిష్టం అడుగు కొనిద్దామన్నాడు నాన్న. టింకుని అడిగితే కోడి కొనండి అని చెప్పాడు. అదేమిట్రా, ఎవరైనా బొమ్మతో ఆడుకుంటారు కానీ, లేదా కుక్కనో చిలుకనో పెంచుతారు, నీకెందుకు కోడి, అది మన దగ్గర కూడా రాదా అమ్మా నాన్నలు అన్నారు. బొమ్మతో ఆడుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లాడినా, తిరిగి అడిగా టింకు. కుక్క అయితే స్నానం చేయించాలి, టాయిలెట్ తీసుకెళ్ళాలి, వీళ్ళకైతే ఎలుకై చిలుకైతే బోన్లోనే ఉంచాలి, నాకు ఇష్టం లేదన్నాడు వాడే మళ్ళీ. అబ్బో అనుకుంటూ వాడు క్లారిటీకి ముచ్చటపడ్డారు అమ్మా నాన్న. ఒక కోడి పిల్లని తెచ్చిచ్చారు. ఇక వాడి ఆట పాట దానితోనే, దానికి బడ్డీ అని పేరు పెట్టాడు. ఎప్పుడు వెంట తిప్పేవాడు, అది కూడా వాడితోనే మర్చిపోయింది. వాడు సెల్ ఫోన్ పట్టుకోవడం తగ్గింది. వాడి కోడి ఫ్రెండ్ అలా పెరిగి పెరిగి కోడి పుంజయింది. వాడు ఎక్కడుంటే అక్కడే, వాడు బేడ మీద ఉంటే అది అక్కడికి చేరేది. ఒకేసారి అంత పైకి ఎగరలేదు కదా, అందుకనే మొదట పిట్టగూడ ఎక్కేది, ఆ తర్వాత అక్కడ నుండి యాంగిల్ చూసుకుని ఖచ్చితమైన లెక్కతో మేడ మీదకి ఎగిరేది. అక్కడ నుండి దిగడం దానికి రాదు. ఇక కిందకు వచ్చేటప్పుడు టింకు దాన్ని పట్టుకుని వచ్చేసేవాడు. అయితే ఒకసారి వాడు మేడ మీద దాన్ని పట్టుకోబోతే ఎందుకు భయపడి పారిపోయింది. ఊరికి పట్టుకుందాం అనుకున్నాడు, దాంతో ఒక చేతికి చిక్కింది. మరింత భయపడి అంత మేడ మించి కిందకు దూకేసింది. తర్వాత టింకుని చూస్తే దూరం జరిగేది. వాడు చాలా బాధపడ్డాడు. వదిలే నాన్న అంది అమ్మ. ఫోన్లో ఆడుకో ఆఫర్ ఇచ్చింది, ఆఫర్ కూడా ఇచ్చింది, అయినా వాడు బాధ తీరలేదు, ఫోన్ మీద మనసు పోవడం లేదు. కోడి పుంజు ఇప్పుడు తన దగ్గరకు భయం లేకుండా రావడం లేదన్నదే వాడి బాధ. నాన్న చెప్పారు, ఒరే అది చిన్నప్పుడు వెంటనే నీ దగ్గరకు వచ్చిందా, రాలేదు కదా, అప్పుడు నువ్వెవరో తెలియదు, నువ్వంటే నమ్మకం కలిగాక వచ్చింది, అది ఎందుకనో భయంతో ఉంది, నువ్వు దాన్ని పట్టుకోవడానికి చూసినప్పుడు మరింత భయంతో మెడదూకింది, ఆ భయం పెరగడం వల్ల నమ్మకం తగ్గింది, ఇప్పుడు నువ్వు మెల్లిమెల్లిగా ప్రయత్నిస్తే మళ్ళీ నీ మీద నమ్మకం కలిగితే రావచ్చు. ప్రయత్నం ఉండాలి, సహనం ఉండాలి, అప్పుడే ఫలితం ఉంటుంది, దేన్ని బలవంతంగా బాగు చేయలేవు. నాన్న బోధ బాగా పనిచేసింది. టింకు ఓపిక్గా దాన్ని మచ్చు చేసుకున్నాడు. అది మునుపటిలాగే ప్రవర్తిస్తూ సాగింది. స్కూల్ మొదలై 2 నెలలైంది. అమ్మా నాన్న భయపడినట్టు టింకు బడిలో బాయ్ బ్యాడ్ బాయ్గా లేడు. మిత్రులు పెరిగారు. కోడితో పాటు టైంకి లేవడం, బడికి పోవడం, తిరిగి వచ్చి కాసిమడి దాంతో ఆడుకోవడం, హోంవర్క్ చేసుకోవడం. ఒకసారి నాన్న అడిగాడు, మీ ఫ్రెండ్స్ మంచివాళ్ళేనా అని. ఓ అన్నట్టు టింకు. ఒకప్పుడు వారిని తిట్టేవాడు వీడు వేస్ట్ ఫెలోస్ అంటూ. అయితే గొడవ పడడం లేదా, ఎందుకు పడ్డాం, కానీ మేము ఫ్రెండ్సే కాబట్టి కోపం తగ్గే వరకు, అలక తగ్గే వరకు మిగతా వాళ్ళం కోపం తెచ్చుకోము, తర్వాత కలిసిపోతాం, మన కోడి పుంజులాగానే. అయితే మీ కోడి ఫ్రెండ్ నీకు పాఠం నేర్పిందన్నమాట. అదొకటే కాదు, ఇంకో పాఠం కూడా నేర్పింది. దానివల్ల సురేష్తో గొడవ జరగలేదు. ఏమైంది, సురేష్ నా బ్యాగులోంచి నా నోట్బుక్ దొంగతనంగా తీశాడు. కిటికీలోంచి దూరం నుండి చూశాను. వాడు మంచివాడే కానీ దొంగతనం చేస్తున్నందుకు కోపం వచ్చింది. ఊరే అని అరిచి పరిగెత్తుకు వెళ్ళి కొట్టేద్దాం అనుకున్నాను, కానీ ఆగాను. ఎందుకు ఆగావు, మన బడ్డీ అదేగా చేసింది, నేను ఫ్రెండ్నని తెలిసినా దొరకకుండా తాగకుండా మీద దూకింది, కాసేపు ఆలోచించొచ్చుగా నా గురించి, అలా నేను చేయకూడదని ఆగాను. ఆ తొందరలో కాళ్ళు విరగొట్టుకునేది అదృష్టమే, ఏం కాలేదు. నాన్న వంతపడ్డాడు. అలా ఆగడం వల్ల తెలిసింది, సురేష్ నా కోసం రంగురంగుల అట్టలు తెచ్చాడు నన్ను సర్ప్రైజ్ చేద్దామని. నా బుక్కి ఆ అట్ట వేసి గేమ్స్ పీరియడ్లో ఇచ్చాడు. నేను ఆగకుండా మొదటే వాడిని కొట్టి ఉంటే ఎంత బాధపడేవాడో, మంచి ఫ్రెండ్ని పోగొట్టుకునేవాడిని. వెరీ గుడ్, ప్రౌడ్ ఆఫ్ యూ టింకు అంటూ అమ్మ నాన్న ముద్దిచ్చారు. బట్ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్ బడ్డీ అంటూ తురుమన్నాడు. వాడి వెంట వాడి బడ్డీ పరుగులు తీసింది. మంచి అబ్జర్వేషన్ కన్నా మంచి జీవిత పాఠాలు
దొరకవు. మన టెంకుగడికి అది ఉంది, ఇక మనం వేరే క్లాసులో పీకక్కర్లేదు కదూ అమ్మతో అంటూ మురిసిపోయాడు నాన్న. ప్రోత్సాహక బహుమతి పొందిన కథ 19వ కథ నిర్ణయం. నష్ట త్రినాథరావు, పాట్నా, బీహార్. ఆ రోజు రాము పుట్టినరోజు. వాళ్ళ నాన్న మోహన్ ప్రతి ఏడు రాము పుట్టినరోజున చాలా ఘనంగా చేస్తాడు. స్నేహితుల్ని, బంధువుల్ని, వాడి స్కూల్ పిల్లల్ని కూడా పిలుస్తాడు. కేక్ కటింగ్తో పాటు మంచి భోజనం కూడా వండిస్తాడు. చిన్న పండుగలా జరుగుతుంది రాము పుట్టినరోజు వేడుక. దాంతో అందరూ రాము పుట్టినరోజుని మర్చిపోరు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. మోహన్ కుటుంబానికి ఒక్కడే రాము, ఒక్కడే కొడుకు రాము, అందుకని రాముని గారాభంగా ప్రేమగా చూస్తారు. అలా అని రాము ఎప్పుడు తప్పులు చేయడు. చదువులో కూడా రాము ఫస్టే. రాము చదువుతుంది 7వ తరగతి. రాము ఉండే పల్లెటూరులో ప్రైవేట్ స్కూల్ లేవు, ఉన్నది ఒకటే ప్రభుత్వ బడి. అందులో మాస్టర్లు కూడా పాఠాలు చక్కగా చెప్తారు. రాము ప్రతి ఏడు ప్రతి క్లాసు స్కూల్ ఫస్ట్ వస్తుంటాడు. రాము అంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం, ప్రేమ. పిల్లలతో పాటు టీచర్స్ కూడా రాము అంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తారు. ఆ రోజు రాము పుట్టినరోజు నాన్న మోహన్ రాము పుట్టినరోజును ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. అయితే రాము ఈసారి పుట్టినరోజుకి చాలా మౌనంగా ఉన్నాడు. పుట్టినరోజు సంతోషం రాము మొహంలో కనిపించలేదు, ఏదో పోగొట్టుకున్నట్టు నిశ్చలంగా ఉండిపోయాడు. రాము తల్లి కారణం అడిగింది కానీ రాము చెప్పలేదు. దాంతో రాము ఆమె రాము గురించి భర్తకు చెప్పింది. ఆయన కూడా కొడుకు మౌనానికి కారణం అడిగాడు. దాంతో రాము పెద విప్పాడు. ఈసారి తన పుట్టినరోజును ఘనంగా చేయడం తనకు ఇష్టం లేదని చెప్పాడు. ఏం జరిగింది బాబు, ఎందుకు పుట్టినరోజును జరుపుకోనని అంటున్నావు అని అడిగాడు మోహన్. వెంటనే బదులు చెప్పలేదు రాము. తల్లిదండ్రులు ప్రేమగా బుజ్జగిస్తున్నట్టు అడిగిన తర్వాత కారణం చెప్పాడు. స్కూల్కి రోజు రిక్షాలో వెళ్తుంటాడు రాము. వాడితో పాటు స్కూల్ బ్యాగు, చిన్న భోజనం క్యారియర్ కూడా తీసుకెళ్తాడు. దాంతోపాటు మంచినీళ్ళు కూడా తెచ్చుకుంటాడు. మరి రాము ఇంటి నుండి తెచ్చుకున్న వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది, నీళ్ళు చాలా తెల్లగా కనిపిస్తాయి. కానీ మిగిలిన పిల్లలు తాగే నీళ్ళు చూస్తే అవి తమ నీళ్ళలాగా తెల్లగా కనిపించావు. పాపం పిల్లలంతా ఆ నీళ్ళని తాగేవారు. రాము ఒకసారి తన వాటర్ బాటిల్ తెచ్చుకోవడం మర్చిపోయాడు. భోజనం చేశాక తన ఫ్రెండ్స్ తాగే నీళ్లు తాగుదామని చూస్తే అవి చాలా నల్లగా మురికిగా కనిపించాయి. రాము ఆశ్చర్యపోయాడు. అదేంటి రామి బాటిల్ నీళ్ళు అంత మురికిగా ఉన్నాయంటే అని అడిగాడు. పిల్లలంతా మొహాలు చూసుకున్నారు. ఏం చెప్పమంటావురా రాము, మన స్కూల్ ఆవరణలో ఉన్న బోరింగ్ పాడైపోయింది, అది వేసి చాలా కాలం అయినట్టుంది, దాన్ని కొడుతుంటే నీళ్ళు అలానే వస్తున్నాయి, మేము అవే తాగుతున్నాం. నీవు ఈరోజు మా నీళ్ళు తాగాలని అడిగావు కాబట్టి నీకు మేము పడుతున్న నీళ్ల కష్టాలు తెలిసాయి అని చెప్పారు. అంతే, రాము మనసు కకావికలమైంది. తనతో చదివే పిల్లలంతా కలుషిత నీళ్ళు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అప్పుడే రాము ఒక నిర్ణయానికి వచ్చాడు. తన నిర్ణయాన్ని అమ్మ నాన్నలతో చెప్పాడు రాము. మొదట వాళ్ళు ఆశ్చర్యపోయారు, తర్వాత బాగా ఆలోచించారు. నిజమే, రాము తీసుకున్న నిర్ణయం మంచిదే. వాడు పుట్టినరోజుకు అయ్యే ఖర్చును మన మంచి పని కోసం వినియోగించమన్నాడు. అలా చేస్తే తగ్గించిన ఖర్చుతో రాము కోరిక తీరుతుంది. అందుకని పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా జరిపించి మిగిలిన ధనంతో స్కూల్లో కొత్త బోరింగ్ వేయించారు. రాము నాన్న శ్రద్ధగా ఏర్పాట్ల దగ్గరుండి పర్యవేక్షించి కొత్త హ్యాండ్ పంపు పనులు పూర్తి చేయించాడు. అదృష్టం కొద్దీ తీయని మంచినీళ్ళు కూడా పడ్డాయి. అది చూసి రాము తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు, అధ్యాపకులు కూడా ఆనందించారు. చిన్నవాడు అయినప్పటికీ రాము తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఎంతో మెచ్చుకున్నారు, అభినందించారు. ఆ బోరింగ్ మీద అందమైన అక్షరాలతో రాము పేరు, పుట్టినరోజు తారీఖు అందంగా రాయించబడింది. ఆ రోజే తన నిజమైన పుట్టినరోజు వేడుకని జరుపుకున్నట్టుగా భావించాడు రాము. ప్రోత్సాహక బహుమతి పొందిన కథ ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కథలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నేను మరి కొన్ని మంచి కథలతో మేము ముందుకు వస్తాను. బాయ్ కరుణా సిరిమని.